నేను సీతా మహాలక్ష్మి సినిమా తర్వాత మీకు బ్రేక్ వచ్చింది, కారణం ఏంటి? ఫ్లాప్ వస్తే ఎంత పెద్ద డైరెక్టర్కైనా బ్రేక్ వస్తుంది, ఎంత మంచి డైరెక్టర్కైనా బ్రేక్ వస్తుంది. ఫ్లాప్ ఇస్ ద రీజన్. మీరు దానికి ఒక పార్ట్నర్ అవటం వల్ల కొంచెం నేను సీతా మహాలక్ష్మి నేను పార్ట్నర్ కాదు. నేను పార్ట్నర్గా చేసిన సినిమాలు గుడ్ బాయ్, ఓకే, గుడ్ బాయ్, తర్వాత సీమ శాస్త్రి. వాటి వల్ల నేను చాలా నష్టపోయాను కూడా. డబ్బే కాదు, స్నేహితులు కూడా నష్టపోయాను. అది ఆ టైంకి అలా జరిగింది. అంతే హిట్ కదా సినిమా, సినిమా హిట్ కానీ డబ్బు నాకు రాలేదు. అంటే లాట్ ఆఫ్ రీజన్స్, చాలా పొల్యూటెడ్ అట్మాస్ఫియర్లో జరిగిన సినిమా సీమ శాస్త్రి. అంటే మా మనుషులు సినిమా ఫీల్డ్ ఏముంటుందంటే సినిమా క్రేజ్ రాగానే ఇది కోటాను కోట్లు అమ్మేస్తున్నారని అందరూ అనుకుంటారు, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ. కానీ రియల్ పెయిన్ ప్రొడ్యూసర్కి తెలుస్తుంటుంది, ఆ సినిమా కెపాసిటీ ఎంత, ఆ సినిమా ఎంత ముడైంది అన్నది. వాటన్నిటిని నేను ప్రొజెక్ట్ చేయలేకపోవడం కూడా నేను మైనస్లా ఫీల్ అయ్యాను. అందరితో నేను ఏది షేర్ చేసుకోను. నేను వన్ మన్ డేషన్లో వెళ్ళిపోతాను సినిమా. నా డేషన్ నేనే, నా సినిమా నేనే, నా స్క్రిప్ట్ అన్నీ నేనే. ఇంకా అందరి మాటలు వింటాను, అందరి సిట్టింగ్స్లో అందరి డేషన్స్ తీసుకుంటాను, అందరినీ డిస్కస్ చేస్తాను. బట్ డేషన్ నేను వన్ వేగా వెళ్ళిపోతుంటాను. ఖర్చు అలాగే ప్రొడ్యూసింగ్ చేసేటప్పుడు కూడా వన్ వేలో వెళ్ళిపోయాను నేను. డబ్బు తీసుకురావడం, ఖర్చు పెట్టడం, నేను ఏది అనుకున్నాను చేసేయడం ఇలాగా. బట్ ఇంత వస్తుంది, ఇంత నష్టం వస్తుంది, ఇంత పెరిగింది బడ్జెట్ అని అందరికీ షేర్ చేసి, అది ఒక బిజినెస్ మ్యాన్ లక్షణం అనుకుంటాను, నాకు తెలియదు అది. ఓకే, దానివల్ల ఏంటంటే అట్మాస్ఫియర్ పొల్యూట్ అయిపోయింది, బడ్జెట్ పెరిగిపోయింది బాగా. కాంప్రమైజ్ అవ్వకుండా తీసాను నేను సీమ శాస్త్రి. చాలా కాస్ట్లీ సినిమా, అప్పటికి నరేష్ సినిమాల్లో అంత పెద్ద సినిమా లేదు. అటన్ని వల్ల బట్ నాకు మంచి పేరు వచ్చింది. నా ఎప్పుడు ఒక డైరెక్టర్కి కావాల్సింది ఏంటంటే సినిమా మంచి పేరు రావాలని తీస్తాం, అది వచ్చింది. బట్ నిర్మాతగా నేను నష్టపోయాను. దాంట్లో మీ పేరు పడుతుందా? పేరు లేని పార్ట్నర్ నా సినిమా, సంతకాల కోసం మాత్రం నన్ను తీసుకున్నాను. అంటే నేనే ఎంటర్ అయ్యాను, బట్ సంతకాలు పెట్టి నేను అప్పులు కట్టాను. అప్పులు కట్టారు, అప్పుల టాపిక్ వచ్చింది కాబట్టి చాలా డిప్రెషన్లోకి వెళ్ళారు. అవును, ఫైనాన్షియల్ డిజాస్టర్ సీమ శాస్త్రి గుడ్ బాయ్ అదేనా. ఆల్మోస్ట్ మళ్ళీ ఫైనాన్షియల్ డిజాస్టర్ రాలేదు. దాని నుంచి తేరుకోవడానికే ఇంకా ఇప్పటిదాకా పట్టింది నాకు. ఓకే, అంటే అంత అప్పులకు నేను సంతకాలు పెట్టాల్సి వచ్చింది. పెట్టాను, అవి కట్టాను, కడుతూ ఉన్నాను. ఇంకా ఇంకొక 2-3 లక్షలు ఎంతో ఉంది ఆ సినిమాల తాలూకు. ఒక రకంగా సీమ శాస్త్రి హిట్ తర్వాత మీకు గ్యాప్ రావడానికి కారణం మెయిన్ ఈ ఫైనాన్షియల్ సంబంధించిందేనా లేకపోతే? కాదు, ఆ సినిమా ఏమైందంటే సినిమా హిట్ అయింది, పేరు నరేష్కి వెళ్ళింది, నరేష్ ఖాతాలోకి వెళ్ళిపోయింది హిట్. ఓకే, తర్వాత నేను నరేష్ని 3 అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది మా కథ ఓకే అవ్వడానికి. తర్వాత నరేష్ చాలా బిజీ అయిపోయాడు. నేను అంత హిట్ ఇచ్చిన నరేష్ తోటే మళ్ళీ ఇమ్మీడియట్గా సినిమా చేసుకోలేకపోయాను. ఏదైనా రీజన్ ఏదైనా కావచ్చు, నేను చేసుకోలేకపోయాను. తర్వాత మళ్ళీ నేను కాస్కో అనే సినిమా కథ రాసుకొని, కథ నా దగ్గర ఉన్నదే చెప్పాను కదా, నేను యాక్షన్ సినిమాలు చేయాలన్నది నాకు ఎక్కువ ఇష్టం. అప్పుడు కోదండరెడ్డి గారు అబ్బాయి వైభవ్తో అంటే యాక్షన్ సినిమా చేయాలంటే చాలా బడ్జెట్ కావాలి. ఆ బడ్జెట్ అంటే హీరోలు, పెద్ద హీరోలు కావాలి. వైభవ్ యాక్షన్ బాగా చేశాడు ఆ సినిమాలో, గొడవలో. సో కోదండరామరెడ్డి గారు నిర్మాతగా చేస్తే వాళ్ళ అబ్బాయి కథ నచ్చితే ఓకే ఇవన్నీ జరుగుతాయని. సో వాళ్ళ అబ్బాయిని పెట్టి యాక్షన్ సినిమా చేయడానికి ఆయన ఇష్టపడతారు కదా. సో ఆయనే ప్రొడ్యూసర్గా సినిమా చేయొచ్చు, ఆయన ఒప్పించవచ్చు. ఆయనే హీరో, వాళ్ళ అబ్బాయి హీరో కాబట్టి, ఆయన నిర్మాత కాబట్టి కంఫర్టబుల్గా ప్రొడక్షన్ చేసుకోవచ్చు అన్న ఉదయంతో ఆయన దగ్గరికి వెళ్ళి కలిశాక ఆయన కథ నచ్చింది. బట్ ఆయన బేసికల్గా ప్రొడ్యూసర్ కాదు, ప్రొడక్షన్ ఇష్టం ఉండదు కోదండరెడ్డి గారికి. ఆయన జెన్యున్గా చెబుతారు కూడా, ప్రొడక్షన్ మనం చేయకూడదు సునీల్ అంటుంటాడు వాళ్ళ పెద్ద అబ్బాయితో. చాలా మంచి ఆయన, చాలా అంటే కోదండరెడ్డి గారు కూడా నాకు ఇష్టమైన డైరెక్టర్స్లో ఒక డైరెక్టర్. ఎందుకంటే నేను కాలేజీలో చదివే రోజుల్లో ఆయన ఒక ఫుల్ ఫామ్లో ఉన్న డైరెక్టర్ కదా. ఆయన సినిమాలు కూడా ఎన్నో చూసుంటాంగా, అది కూడా ఉంటుంది బాడీలో. సో ఆ రెస్పెక్ట్ కూడా ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు కథ విని చాలా బాగుందా చేద్దామని ఓకే కదా చెప్పాను, నచ్చింది చేసాము, అదే సినిమా చేసాము, అదే కాస్కో. ఆ కాస్కో టైంలో నరేష్తో కూడా ట్రావెల్ అవుతూ, అంటే రెగ్యులర్గా ఫోన్ చేసుకుంటాం నేను నరేష్, ఒక కథ చెప్పడం జరిగింది. అప్పుడు తను మాఫియా డాన్ బ్యాక్ డ్రాప్లో ఒక సినిమా అనుకునేవాడు ఎప్పుడు, కొరియన్ సినిమా, అలాంటి సినిమా చేద్దాం, అలాంటి సినిమా చేద్దాం అనేసి. నాకేమో నాకు హీరో ఓరియంటేషన్ లేకపోతే బేసికల్గా నాకు కనెక్ట్ అవ్వదు కథ. ఎంతో ట్రై చేసి ఆ కథను చేద్దామని, బట్ నేను చేయలేకపోయాను. అప్పుడు సీమటపాకాయ కథ చెప్పాను, మల్లా విజయప్రసాద్ గారికి చెప్పాను.
అమిరాజ్ గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే నరేష్తో సినిమా చేయాలి, నా దగ్గర ఒక కథ ఉంది అంటే, అప్పుడు ఆయన మల్లా విజయప్రసాద్ గారు ఒక నిర్మాత మనకు ఉన్నారు, ఆయన సినిమా చేయాలనుకుంటున్నాను, నరేష్తో చేయాలనుకుంటున్నాడు బేసిక్ చేయాలనుకుంటున్నానంటే సరే చెప్తాను, ఆయన వైజాగ్ నుంచి రావడం ఒక పూట కథ విన్నారు. మొత్తం 2.5 ఇప్పుడు కాదు కానీ అప్పట్లో నేను 2 గంటలు కథ చెప్పేసాను మొత్తం. ఓకే, నాకు తెలిసి అదే లాస్ట్ సినిమా మొత్తం కథ చెప్పడం నేను. ఓకే, సీమటపాకాయ్ ఆ తర్వాత మొత్తం కథ చెప్పలేదు, ఒక 1/2 అవర్ కథ చెప్పడం సినిమా స్టార్ట్ అయిపోవడం. ఎందుకంటే దాని తర్వాత రీమేక్స్లో పడ్డాను, అప్పటిదాకా రీమేక్లు లేవు నాకు. దాని తర్వాత దేనికేం రెడీ, ఈడో రకం ఆడో రకం, కరెంటు తీగ అన్ని రీమేక్స్ అయ్యేసరికి రీమేక్ల పైన పనిచేస్తాను.